హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి న్యూస్తో మీ ముందుకు వచ్చాను సో అదేంటంటే రైతులకి కాస్త ఊరట కలిగించే న్యూస్ అన్నమాట అంటే రైతులకి కాస్త ధైర్యాన్ని ఇచ్చే న్యూస్తో మీ ముందుకు వచ్చాను సో ఇవి టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ సో ఏంటంటే నా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే వచ్చే గంట సిమ్మల్ని క్లిక్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది సో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్తే ఏంటంటే కనుక నిన్నటి వీడియోలో వచ్చేసి క్వింటాకి పది కేజీలు చొప్పున తరుగు అనేది తీసేస్తున్నారు అనేసి చెప్పాను కదా సో క్వింటాకి పది కేజీలు చొప్పున తరుగు అనేది తీసేస్తే ఇంకా పండించిన పంటకి అర్థం అంటూ ఏముంది అందులో ఇంకా కనీసం మాకు గిట్టుబాటు ధర కూడా లేకపోతే ఎలా అనేసి రైతులందరూ కలిసి కూడా నిరసన వ్యక్తం చేశారనమాట సో వాళ్ళు నిరసన వ్యక్తం చేసినప్పుడు కూడా లాక్డౌన్ ఉల్లంఘించిన కేసు కింద నమోదు చేస్తున్నారని చెప్పాను కదా సో ఏంటంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతులకు సంఘీభావంగా హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఉపవాస దీక్షకు దిగారు పంట కొనుగోలులో ఆలస్యం అవుతుందని అలాగే గిట్టుబాటు ధర రావట్లేదని సంజయ్ అన్నారు ప్రభుత్వమే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది అనేసి ఆయన అన్నారు సిరిసిల్లాలో ధాన్యం తగలబెట్టే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే క్వింటాకి పది కేజీలు చొప్పున తీసేస్తే ఇంకా పండించిన పంటకి అర్థం అంటూ ఏమీ ఉండదు కదా అందుకనేసి సిరిసిల్లాలో ధాన్యం తగలబెట్టే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆందోళనలో ఆందోళన చేసిన రైతుపై లాక్డౌన్ అంటూ కేసులు పెడుతున్నారని కూడా సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సో దీనిపై తెలంగాణ రాష్ట్రం తరుగు పేరుతో రైతులను మిల్లర్లు మోసం చేస్తే క్రిమినల్ కేసు పెట్టి మిల్లులను సీజ్ చేస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు ఏ రాష్ట్రంలో లేని విధంగా హండ్రెడ్ పర్సెంట్ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు ధాన్యంతో పాటు మొక్కజొన్న పొద్దుతిరుడు శనగలు జొన్న పంటలను కూడా మద్దతు ధరక్కుంటామని కొనుగోలు సక్రమంగా జరిగేందుకు మండలానికి ఓ నోడల్ ఆఫీసర్ను నియమించాలని అధికారులు ఆదేశించారు సో దీంతో దీని అంటే వాళ్ళు చెప్పిన తర్వాత ఏంటంటే రైతులందరికీ కూడా కాస్త ధైర్యాన్ని ఇచ్చే న్యూస్ అనేది వాళ్ళు చెప్పారు కనుక ఇప్పుడు రైతులందరూ కూడా కాస్త ధైర్యంగా ఉన్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ న్యూస్ అయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్